అందరికి నమస్కారాలు. కరోనా పుణ్యమా అంటే అందరు ఇళ్లలో ఉన్నారని అనుకుంటున్నాము. హ్యాపీ అందరికీ చక్కగాని బోల్డ్. చాలా మంది ఫోన్ చేసి బోర్ కొట్టేస్తుంది అంటున్నారు. బోర్ అంటే ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు పనే నాకు, ఎప్పుడు ఈ రోజు ఈ 15 రోజులు ఇక్కడ ఉన్నాం కాబట్టి చక్కగా నా మొక్కలతోటి 24 గంటలు పెంట్ చేస్తున్నాను నేను. నా మొక్కలతోటి నా పిల్లలు అయ్యి నాకు, నా మనవలో, నా పిల్లలో, నా ముద్దు మనవలో, ఇవన్నీ నా మొక్కలే. అందు గురించి ఎప్పుడు మొక్కలతోటే ఉంటాను. అందు గురించి వీటికి పుట్టినరోజుల్లో అయితే ఉదయం 9 వరకే వీటితో ఉంటాను. అయితే ఇప్పుడు అయితే ఎప్పుడు ఖాళీ జరిగితే అప్పుడు అట్లకి ఏం కావాలన్నది జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయ్యి ఇప్పుడు మే ఏప్రిల్ లాస్ట్ తారీఖు, మే మార్చి లాస్ట్ తారీఖు అయినా మా మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మళ్ళీ మీకు ఇర్స్లిం గార్డెన్ చూపిస్తాను అన్నది, ఏప్రిల్లో చూపిస్తాను అది. అది అంత ఎలా ఉందో, ఫ్రూట్స్ గార్డెన్ అది. దొండకాయలు ఎవరికన్నా ఇద్దరంటే వచ్చి వాళ్ళు ఎవరో లేరని పాపం అంటున్నారు. పట్టుకెళ్తానికి నేను ఎక్కడికి పట్టుకెళ్ళలేను. కావలసినవి వండుకొని ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఎవరన్నా వస్తే ఇస్తాను కాయలు, దొండకాయలు. ఈ మరి కొయ్యిపోతే ముదిరిపోతాయి. ముగ్గుని కూడా చాలా రుచిగా ఉంటాయి కానీ అందరికీ తెలీదు. పచ్చడి చేసుకోవచ్చు, టమాటా పచ్చడిలా ఉంటాయి. ముగ్గుని కాయలు కోస్తున్నా నాకు, ఇదిగో ముగ్గుని కాయలు. ఇవి సేమ్ ఇక చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా పచ్చడి కంటే టేస్ట్గా ఉంటుంది కాయలు ఇది. మళ్ళీ మా పాపాలు ఊరు వెళ్ళినప్పుడు ఆగాకరకాయ పాదు అడిగి ఉంచమన్నాను, అది కూడా పెడదామని అనుకుంటున్నాను. ఆగాకర పాదు అది కూడా ఆ ఊళ్ళో అది ఖమ్మం దగ్గర కరకాయలు కూడా అనమాట. అది సేవ చేస్తున్నారు దేవుడి బిడ్డలు చిన్నోళ్ళు. ఏంటి ఖమ్మం దగ్గర కరకాయలు కూడా వాళ్ళది. నేను పేరు హైదరాబాద్లో ఉండేవారు, అక్కడ ఉంటున్నారు. నేను 2-3 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. మా పాపాలు ఆడబడుచు. అయితే అలా మొక్క కావాలంటే పాపం ఎల్లో రోజు నాకు తెప్పించింది మొక్క వేసాను. మా పాప ఆడబడుచు. మా పాపకి దేవుడు ఇచ్చిన అక్క, అయితే ఆడబడుచు కాదు, ఇద్దరు సొంత అక్క చెల్లెలా ఉంటారు. నాకు అదే సంతోషం. మా ఆయనగారు చేసిన పుణ్యంలో అదొకటి అనుకుంటాను నేను. దేవుడు మంచి అక్కనిచ్చాడు అనుకుంటాను, ఆడబడుచు కాదు అక్కనిచ్చాడు అనుకుంటాను. అమ్మాయి అలాగే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆగాకాయ మొక్క తగ్గారని అనుకుంటున్నాను. అవ్వట్లేదు వెళ్ళటానికి నాకు. ఈరోజు అంతా వీటితో ఇంటికాడ ఈ మే నెల అంతా కూడా నా మొక్కలు కాసుకొని ఉండటానికి ఎప్పుడు మే నెల ఎక్కడికి వెళ్తానికి ఇష్టపడను. అయితే నేను ఊరు వెళ్తాను. చాలామంది ఫోన్ చేసి మీరు ఊరు వెళ్ళి 10 ఉంటున్నారు కదా, మీ మొక్కలు ఎవరు చూస్తున్నారు అని అంటారు. ఓ ఫ్రెండ్ కోళ్ళని అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చూస్తుంది, ఆ అమ్మాయి పోస్తుంటుంది నీళ్ళు. చాలామంది పోస్తాం పోస్తాం అండి ఆంటీ గారు నీళ్ళు అని అంటారు. కానీ ఏ మొక్క ఎంత పోయాలో ఏంటో నాకు తెలీదు. తనకు చెప్పాను కాబట్టి తనే పోస్తుంటారు నీళ్ళు. మన కేరళ వెళ్ళినప్పుడు కూడా 15 రోజులు తనే పోసింది నీళ్ళు వాటర్. మొక్కలకి బాగానే ఉన్నాయి. ఇదివరకు ఎప్పుడైనా ఎవరికైనా అది చెప్తే ఒకసారి మా మొక్కలకి వారానికి ఒకసారి పోసే ఉన్నాయి, రోజు పోసే ఉన్నాయి, 2 పూట్లు పోసే ఉన్నాయి, 10 రోజులకి ఒకసారి పోసే మొక్కలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లోనూ ఆ గార్డెన్లోనూ. అందు గురించి మొక్కలు నీళ్ళు పోయటం కూడా నీళ్ళు మొక్కలకు నీళ్ళు పోయటంలో కూడా జాగ్రత్తగా పోయాలి, చూసుకొని పోయాలి. ఎక్కువగా పోతే కుళ్ళిపోతాయి, తక్కువ పోతే ఎండిపోతాయి, సమానంగా పోసుకోవాలి. నేలలో మొక్కలకైతే ఎన్న పర్వాలేదు. పైన దొండపాదంత కుండీలు వేసాను, అది కూడా బాగానే కత్తుంది చూడండి. మా మనవడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి. ఎంత కాయందో దొండకాయలు, ఎంత లావో దొండకాయలు. ఎండగా పొద్దుటి నుంచి కొద్దారంటే వద్దొద్దు అన్నావు చూడు, ఎంత ఎండ వచ్చేసింది. నాడు చాలే ఇంట్లో వద్దు వదిలే. అది కుండీలో వేసుకోవచ్చండి. మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్ దొండపాదు కావాలని అనుకుంటే అడగండి నన్ను. కొద్ది వర్షాలు పడిన తర్వాత నేను అందరికీ దొండపాదులు సప్లై చేస్తాను. దొండపాదు ఒక తీగ వేసుకుంటే మీకు కుండీలో మీకు కూరకు సరిపడ్డా ఎన్ని వచ్చేస్తాయి. కాయలు పెంచుకుంటే దీనికి చీడ పేడా ఉండదు, మేలు ఫీమేలు కూడా ఉండదు. దీనికి ఒక పువ్వు వస్తుంది, పువ్వు నుంచి కాయ వచ్చేస్తుంది అంతే. కానీ బేరపాదులు చిక్కు అలాంటివి అనపాదులు పేలు ఫీమేలు ఉంటాయి, అవి పాలిటీషన్ చేయాలి.
కాయలు కాయాలంటే దీనికి అలాంటిది ఏమీ లేదు. చీరది పట్టచ్చు, ఏదో చిన్న పురుగులాగా పడుతుంది కానీ అది మనం కొద్దిగా బూడిది పసుపు జిమ్మేసుకుంటే సరిపోతుంది. సరిపోద్ది. బెండకాయలు కూసే కొంది వస్తుంటాయండి వాటికి. మనకి ఎగ్ వాటర్ అది ఫ్రూట్స్ వాటర్ ఇలాంటివి ఇవ్వాలి. నా మొక్కల్లో ఆకు కూడా అవైలబుల్ అండి, ఎందుకంటే ఎగ్ జ్యూసు ఫ్రూట్ జ్యూసు ఆవు పేడ ఇలాంటివన్నీ మేకలు పెంటవన్నీ తెచ్చిస్తుంటాను. అందు గురించి ఈ కాయలు పైన కోసానండి, ఎండకి బాగా ఇదైపోయినాయి పైన కోసాను కాయలు. ఈ పళ్ళు ఇవి ఇక్కడ కోసిన కాయలు, ఇవి కాయలు కాయ ఈ దొండకాయలు అండి. ఇవి చూసారు కదా, ఇలా మీరు కూడా పాదు పెట్టుకొని కోసుకొని ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారు, బంధువులకి స్నేహితులకి అందరికీ ఇస్తారనేసి కోరుకుంటున్నాను. నమస్తే.